పేరు శేరి భగవాన్ అండి. మాది గ్రామం మండలం తుంగతుర్తి గాదర్ కిషోర్ గారి నియోజకవర్గం. మాది సూర్యాపేట జిల్లా. మేము వృత్తిరీత్యా మేము ఒక ఫోటో స్టూడియో అండి మాది. సరే రోజుకు 500, 1000, 1500 వచ్చిన ఆ గిరాకీతోటి సరే మేము కుటుంబం వెళ్ళి తీసుకొని అంతో ఇంతో కొంత వెనక చేసుకొని ఏదో ఒక స్టూడియో అండి మాది. యాక్చువల్గా మా మిస్సెస్ నేను కష్టపడి సరే ఇప్పటి వరకు కూడా మేము మా కూలిపోతే మేము ఫోటో స్టూడియో నడుపుకుంటాం. మాకు ఇద్దరు పిల్లలు. మేము సరే వాళ్ళకు ఆ ప్రాపర్టీ కింద సరే మనకు ఒక టౌన్లో ఏదైనా ఒక ప్లేస్ కొని వేసుకుంటే మనకు అంత ఇది అవసరపడుతుంది. పెద్దలు పిల్లలు వేసారు, పిల్లలు పెద్ద వేసేసరికి మనకు ప్రాపర్టీ అయినా వాళ్ళకి ఇవ్వగలుగుతామని మేము ఇక్కడ గాంధీనగర్ దగ్గర అంటే పిల్లల మరి శివారండి ఇది. ఇక్కడికి వచ్చేసి మేము అప్పుడు 2006 సంవత్సరంలో అండి. అప్పుడే మాకు 50,000, 50,000 ఒక 4 ప్లాట్లు 2 లక్షల రూపాయలు చిట్టి కంప్లీట్ కాకపోయినా కూడా ఎత్తేసుకుంటే 140,000 రూపాయలు వస్తే పక్కన 40,000 రూపాయలు అప్పు తీసుకొచ్చుకొని మొత్తం రిజిస్ట్రేషన్ ఇవన్నీ కలిపి 2 లక్షల రూపాయలతో మేము ఇక్కడ ప్లాట్లు కొనుగోలు చేసినాం అండి. ఈ ప్లాట్లు కొనుగోలు చేసినాక ఒక సంవత్సరం ఆగినాక ఇక్కడ వట్టెజానయ్య అనే ఒక వ్యక్తి అప్పుడు సర్పంచ్గా ఇక్కడ ఉన్నాడండి. ఆయన ఏమంటాడంటే ఇక్కడ మీకు గ్రామ పంచాయతీ కింద మీరు అమౌంట్ వాళ్ళు చెల్లించలేదు, మీరు రద్రాలు బిక్తున్నాం, మీరు అన్ని ఇక్కడ ప్లాట్ క్లియర్ లేవు. అమ్మింది ఎవరు మరి? మాకు అమ్మింది రైతు రాజమల్లు అండి. ఎల్లంలో రాజమల్లు ఇది ఇదేనండి రాజమల్లు. మీకు అమ్మిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అయితే ఇది 364 సర్వే నెంబర్ అండి. ఈ సర్వే నెంబర్లో వీళ్ళకి భూమి ఉన్నదండి. 415 సర్వే నెంబర్ భూమిలో కూడా వీళ్ళ భూమి ఉంది. మాకు 415 సర్వే నెంబర్ది చూపెట్టక 364 సర్వే నెంబర్ వేసి మాకు రిజిస్ట్రేషన్ చేసిచ్చారండి. వీటికి దస్తావేజీ ఇది కాస్త ఏమైంది 1 ఇయర్ తర్వాత ఈ సర్వే నెంబర్ మీద డౌట్ ఉంది, మీరు తప్పు పడ్డది, ఇక ఇక్కడ మీకు టైం పడుతుంది, మీకు అన్ని క్లియర్ చేసేసరికి మీ ప్లాట్ మీకు ఇస్తాం అని ఈ వట్టజాన అంట అతను మమ్మలను ప్రతిసారి వచ్చినప్పుడు అడిగినప్పుడల్లా ఇదే పనిగా ఇదే మాటగా ఆయన మమ్మల్ని ఏదో చెప్పి బయటికి పంపించాడు. చివరికి ఒక 5 సంవత్సరాలు అయినాం 10 సంవత్సరాలు అయినాం ఆ తర్వాత మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ హద్దురాళ్ళు పెట్టి మా ప్లేస్ను మాకు అప్పజెప్పేంత ఇది మాకు అవపడతలేదు అవకాశం. దీని మీద మేమేం చేసినామంటే గత 3 సంవత్సరాల కింద మాకు అధికారుల చుట్టూ ఏమటి ప్రజాప్రతినిధుల చుట్టూ ఏమటి కూడా వాళ్ళకు చెప్పినాం, మా దస్తావేజీలు ఇవ్వండి, మాకు ఈ విధంగా చేస్తుండు, మరి ఏం చేయాలి మేము, వాడికి పోతే మరి వాళ్ళు రానివ్వడం లేదు ప్లాట్లకు, మీది 364 సర్వే మీరే 415 ఎట్లా వస్తారా మీరు అని ఆయన గోపాట్లాడుతున్నాం జానయ్య అంటే అతను. మరి మేము ఏం చేయాలని అడిగితే మేము చేస్తాం మీకు న్యాయం చేస్తాం మీకు న్యాయం చేస్తామని వాళ్ళు కూడా మమ్మల్ని చాలా డిలే చేశారండి అధికారులైనా ప్రజాప్రతినిధులైనా ఎవరేం చేశారు. చివరికి మేము గత 3 సంవత్సరాల క్రితం ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ మున్సిపల్ ఆఫీస్ కానీ అందరికీ కంప్లైంట్ చేసినామండి. అది ఇప్పటి వరకు కూడా ఇక మాకు న్యాయం జరగలేదు. చివరికి మేమేం చేసినామంటే 2 ఇయర్స్ కింద మేము కోర్టుకి వేసినామండి. ఇక అట్లా కూడా న్యాయం జరుగుతుంది సార్, అది చాలా ప్రాసెస్ లేట్ అవుతుందని మేము ఇప్పటికి కూడా వెయిట్ చేస్తున్నాం. ఆ ప్లాట్లు ఏవి మా ఖచ్చితంగా మేము సొంతంగా కష్టపడి సంపాదించుకున్న ప్లాట్లు అండి. ఈ ప్లాట్లు మాకు ఇప్పుడు రాకపోతే మా పరిస్థితి మేము ఇక ఆత్మహత్య సరేనేమండి. ఇది ఎన్ని సుమారు ఎంత ఉంటుంది ఇప్పుడు వాల్యూ? ఇప్పుడు దాని వాల్యూ సుమారుగా మాది 761 కదా అండి, అది ఇప్పటికీ 1.5 నుంచి 2 కోట్ల మధ్యలో వాల్యూ ఉందండి. 2 కోట్ల మధ్యలో ఇప్పుడు అప్పుడు మేము కొన్న తక్కువ అండి, ఇప్పటికీ 20,000 రూపాయలు అమ్మడి కదా ఉంటారండి, అది మీరే లెక్కేస్తాం. మీరు మేము చెప్పింది వాస్తవమా నిజవాస్తవమా అనేది మీకు ఇంకా డౌట్ ఉంటే ప్రజాప్రతినిధులారా మీరు రండి సైడ్ మీదకి రండి, వచ్చి మాది కాకపోతే మమ్మల్నే మీరు మా కాయిదాలు తీసేసుకొని వాళ్ళకి ఇచ్చేసండి, ఎవరిది ఉంటే వాళ్ళకే ఇచ్చేయండి. ఇప్పుడు మీరు బాధితులు అంతా కూడా ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఇప్పుడు వట్టెజాన యాదవ్ ఇప్పుడు అనేకమైనటువంటి కేసులు మీరు పెడతా ఉన్నారు, బాధితులు అంతా చాలా మంది పెడతా ఉన్నారు, ఓకే నిజంగా మీకు న్యాయం అయితే అనుకుంటున్నారా? ఇప్పుడు ఇట్లా న్యాయం జరగాలనే మేము పోట్లాడుతున్నాం అండి. ఖచ్చితంగా 100% న్యాయం జరగకపోతే మాత్రం మేము ఇక్కడనే ఈ ప్లేస్ కానీ ఆత్మహత్య తీసుకుంటాం అండి. బాధితులం అందరం అదే పరిస్థితి. ఎందుకంటే మాకు ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఆర్ఎస్ ప్రవీణ్ గారు మీరైనా సరే తిరుమల మల్లన్న మేము బీసీ వాదులం, మేము మున్నూరు కాపులమే, మేము కూడా మరి మీరు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు జానయ్య మీద? మీరు రాండి వాస్తవాలకు దిగండి, మీరు హైదరాబాద్లో ఉండి ఆడ మీరు ఇంటర్వ్యూ చేయడం కాదండి, రాండి. మీరు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో జానయ్య గారికి సపోర్ట్ చేస్తారో మీరు రాండి, మీరు సైట్ల మీదకి రాండి. అవాస్తవం అయితే మమ్మల్ని మీరు ఏం చేసినా కూడా మీ శిక్షణకి అనుభవించాలని మేము రెడీగా ఉన్నాం. కాబట్టి మీరు అక్కడ ఉండే అనవసరంగా వాట్సాప్లలో పెట్టి సోషల్ మీడియాలో పెట్టి జనాలను కన్వర్ట్ చేయకండి దయచేసి చెప్తున్నాం.
ఎందుకంటే మేము బీసీ వాదులం, ఇక్కడ ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ఈ ప్లేస్ వాళ్ళంతా కొన్న వాళ్ళంతా వాళ్ళే, మేమంతా ఏం చేయాలి మరి చెప్పండి. మా ప్లాట్లు మీకు మాకు ఇప్పుడు లేకపోతే మేము ఏం సంపాదించి మేమేం మా పిల్లలకి ఏం చేయగలుగుతాం? ఇప్పుడు ఉన్న స్థిరాస్తి కూడా గుంజుకుంటే ఇప్పుడు ఆయనే మాకు వట్టజానే మాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిండి. దాదాపు దీంట్లో 5 మెంబర్స్ కలిపి మాకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఇప్పుడు మాకు అతడు ఆయనే మళ్ళా ఆ ప్లేస్ లో గుంజుకుంటే దీనికి ఏమైనా అర్థం ఉందా? ఇప్పుడు మంత్రి మీకు న్యాయం చేస్తారనుకుంటారా? ఇప్పుడు ఏదో ఇప్పుడు 2 ఎన్నికలు అయిపోతే మిమ్మల్ని పట్టించుకుంటూ ఉంటారా? వాస్తవేనండి, ఇప్పుడు ఎన్నికలు అయిపోతే మనం పట్టించుకునే నాదు లేడు. అందుకనే మేము ఇప్పుడు గవర్నమెంట్ కు ఒకటే బాధతో చెప్పేది మాత్రం అది మాకు 100% వాస్తవంగా మాకు న్యాయం జరగాలి, చెయ్యాలి, చేసే బాధ్యత గవర్నమెంట్ ది. ఇక్కడ ఇది కూడా గవర్నమెంట్ పట్టించుకోకపోతే దీనికి వ్యర్థం, దీనికి అసలు ఏ మాత్రం సమాధానం లేదు. మీకు నమ్మకం ఉందా ఇప్పుడు జయశ్రీ రెడ్డి న్యాయం చేస్తారని అనుకుంటారా? మేమైతే జయశ్రీ రెడ్డి గారికి విన్నవించుకున్నామండి, అందరం బాధలం పోయి విన్నవించుకున్నాం. మాకు ఖచ్చితంగా చేయండి సార్, మేము దాదాపు 16 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే సరే మీకు ఖచ్చితంగా న్యాయం జరగలేదు, మేము చూస్తామని ఆయన కూడా హామీ ఇచ్చాడు, చేస్తారు అని నమ్మకం ఉంది.